డబ్బింగ్ చెప్పడం, మామూలుగా తెలుగు సినిమాలకి డబ్బింగ్ చెప్పడం ఒక ఎత్తు, వాల్ట్ డిస్నీ సినిమాలకి మార్వెల్ సినిమాలకి డబ్బింగ్ చెప్పడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా ఎంజాయ్ చేస్తారు కామెడీని. అది కాదు పాయింట్, డబ్బింగ్ థియేటర్కి వెళ్తాం కదా, మీకు వాళ్ళు ఏం చూపించరు, లిప్ వరకే ఉంటుంది. ఎస్ ఎస్ అవును అవును. అంటే వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు అంటే వెరీ కాన్షియస్ అన్నమాట, అంటే ఎక్కడ లీక్ అయిపోద్దు, లీక్ అవ్వకూడదు అని వాళ్ళు ఏం ఇవ్వరు మనకి. మొత్తం బ్లర్ బ్లర్ అండి స్క్రీన్ మొత్తం, కాపీరైట్ కాపీరైట్ అని రాసి ఉంటుంది దాని మీద, అడ్డంగా ఈ లైన్స్ ఉంటాయి, మొత్తం బార్లు ఉంటాయి. ఆ ఏ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్తున్నారో ఆ క్యారెక్టర్ లిప్ దాకా మీకు ఓపెన్ ఉంటుంది. అంటే మీరు ఫీల్ అవ్వాలి ఆ సిచ్యువేషన్, ఫీల్ అయ్యి చెప్పాలి. స్క్రిప్ట్ ఉంటుంది తెలుగులో, సో ఫీల్ అయ్యి చెప్తే ఎంత కష్టం అండి. ఇప్పుడు మామూలుగా చూసి చెప్పడమే కష్టం ఇంకో బాడీ లాంగ్వేజ్ కి, అలాంటిది మనం ఆ లిప్ చూసి ఫీల్ అయ్యి చెప్పాలి, అందరూ అలాగే చేయాలి. సో అది చెప్పేసిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు చూసుకుంటారు కదా, అప్పుడు కరెక్షన్ కి ఇస్తారు మనకి, కరెక్షన్ కే చూపిస్తారు ఫుల్ ఫిగర్. ఓకే ఓకే. అంత కష్టం అంటే ఎస్పెషల్లీ హాలీవుడ్ మూవీస్ అండి. అర్థమైంది. అండ్ మీరు అన్నట్టు స్పెషల్ గా మార్వెల్ సినిమాకి కానీ లేదంటే డీసీ సినిమాస్ కానీ వాళ్ళ కామెడీ గురించి వెళ్తారు, ఎందుకంటే ఇంగ్లీష్ లో కామెడీకి పక్కన పెడితే తెలుగులో నేటివిటీకి మనం మార్చుకుంటాం కదా, మార్చుకుంటారు. లైక్ కొన్ని మన సినిమా హీరోల్ని ఇంజెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. మన మన పర్సనల్ థింగ్స్. నేను ఇప్పుడు డెడ్ పూల్ లేటెస్ట్ చెప్పాను, నేను చెప్పింది గ్యాంబిట్ అనే క్యారెక్టర్ కి చెప్పాను. అంటే ఇటర్నల్స్ అని ఒక సినిమా వచ్చింది, ఎటర్నల్స్, దాంట్లో హీరో చెప్పాను మెయిన్ హీరోకి, ఆ ఐదుగురులో ఒక హీరో, నలుగురులో ఒక హీరో ఆయన. అలాగంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అవి చెప్తున్నప్పుడు ఫస్ట్ టైం ఇటర్నల్స్ కన్నా ముందు ఒక సినిమా చెప్పినప్పుడు నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. ఇదేంటి మనకేం పిక్చర్ అంటే పిక్చర్ రాదన్నది, పిక్చర్ రాకపోవడం ఏంటంటే అంటే ఆ లిప్ వరకే చూపిస్తారు, ఇదంతా మాకేం అర్థం కాదు. అంటే మనం అంటే ఆ సీన్ చదివి ఫీల్ అవ్వాలి, ఓహో ఇతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండుంటుంది అంటే. వాళ్ళు అంతేట, ఎవరికైనా అంతే వాళ్ళు. ఓకే. వాళ్ళు పిక్చర్ బయటకి ఇవ్వరు అన్లెస్ అంటే మొత్తం డబ్బింగ్స్ అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫైనల్ కాపీ చూసుకున్నాక కరెక్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రం, కరెక్షన్ కూడా ఏంటి, ఏ డైలాగ్ అయితే కరెక్షన్ ఉందో ఆ డైలాగ్ మాత్రం ఫుల్ ఫిగర్ ఇస్తారు. అయ్యా ఓకే ఓకే. అప్పుడు మీకు ఫీలింగ్ తెలియడానికి. ఎగ్జాక్ట్లీ. కరెక్షన్ వచ్చింది కాబట్టి అది కరెక్షన్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఎవరికి తెలియదు సాధారణంగా ఈ విషయం బయట, అందరూ అనుకుంటారు డబ్బింగ్ సినిమా చెప్పడం చాలా చాలా కష్టం. మామూలుగా డబ్బింగ్ చెప్పడమే ఒక పెద్ద చాలా టైమింగ్ మిస్, డిఫరెంట్ టాస్క్, ఎందుకంటే ఇంకో బాడీ లాంగ్వేజ్ మనం మ్యాచ్ చేయాలి ఇంకో బాడీ లాంగ్వేజ్ కి. అందులోనే ఇప్పుడు పిక్చర్ కనిపించకుండా చెప్పాలి ఇక్కడ ఒక లిప్ చూసి. నైస్. సో చూసారు మరి మీరు డెడ్పూల్ గానీ వెళ్ళి థియేటర్ గానీ? థియేటర్ కి చూడలేదు అండి, షూటింగ్ బ్యాక్ టు బ్యాక్ చూస్తా కానీ. డబ్బింగ్ చెప్పే కదా, హిట్ అయింది అసలు, చాలా మంచి రియాక్షన్, చాలా పెద్ద హిట్, కోడికత్తి బాగా వైరల్.